नमस्कार अंडी ना पेर दिव्या माइन पेर नानी मदनोतलपाडु मन इटीवल मन मनोतलपाडु रचमंड कार्यक्रम जरिगिते मन एलु मन सामशिवरा गारु कार्यक्रमानिकि वच्चारु वच्चिन दानि मीद मा वारु अक्कड फ्लेक्सी वेयिंचारु फ्लेक्सी वेयिंचि मा ऊर्लोनि अंबेडकर् बोम्म दग्गर पेट्टारु మా ఊర్లోని కొంతమంది వైసీపీ నాయకులు ఏం చేశారంటే మా అక్కడ బొమ్మను ఎందుకు పెట్టావు మమ్మల్ని అడిగి పెట్టాలి నీకేం అవసరం ఉండి పెట్టావు ఇక్కడ ఏం జరిగినా ఇక్కడ ఏం బొమ్మ లేపాలన్నా ఏం చేయాలన్నా కూడా మా పర్మిషన్ ఉండాలి మాది లేకుండా నువ్వేం అవసరం ఉండి పెట్టావని మా ఆయన మీద గొడవ పెట్టుకున్నారు సరే గొడవ పెట్టుకున్నా కూడా ఆ రోజు నైట్ వెళ్ళి మేము పెట్టి వచ్చాము తెల్లారి పొద్దున్నే రెండో రోజు మా ఆయన్ని వేకుంజాన నాలుగింటి దాకా మూడింటి దాకా మా ఆయన ఇంటికి కూడా రానివ్వకుండా మా ఆయన మీద సోదేసుకున్నారన్నమాట ముగ్గురు నలుగురు కలిసి అయినా కూడా తెల్లారి మేము మంగళగిరి కార్యక్రమానికి మాలల సమావేశానికి వెళ్ళాలి దానికి వెళ్ళడానికి కోసం ఈ అబ్బాయిని ఆపాలని చెప్పేసి చాలా మంది చాలా ప్రయత్నాలు చేసి అబ్బాయిని అక్కడ ఆపాలి చేయాలని చెప్పేసి అబ్బాయి మీద తగాదులు పెట్టుకున్నారు అయినా కూడా ఆ కార్యక్రమానికి ఏం అడ్డం లేకుండా మా ఆయన మాలల సమావేశానికి వెళ్ళి వచ్చాడు ఆ అబ్బాయి ఎల్లి వచ్చి అక్కడ ఫోటోలు అన్ని వీడియోలు అన్ని పెట్టుకొని స్టేటస్లు అన్ని పెట్టుకుంటే అయన్నీ వీళ్ళు చూసి రెండో రోజు ఉదయం పూట ఆ ఊర్లో పెదకర్మ ఒకటి ఉంటే మా వారిని పిలిపించారు పెదకర్మ కని వెళ్ళినోడిని ఆ పార్టీ పరం వాళ్ళందరూ కలిసి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా ఆయన మీద గొడవ పెట్టుకొని చిన్న 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 గొడవలు పెట్టుకొని ఆ అబ్బాయి మీద ఏదో విధంగా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా చిన్నమావి గారి ద్వారా వీళ్ళు మా ఆయన మీద కేసు పెట్టించారు ఇప్పుడు ఈరోజు ఉదయం ఏకుంజాన నాలుగు గంటల నాలుగున్నర సమయంలో పోలీస్ వాళ్ళు మా ఇంటికి వచ్చి నిద్రపోయి మా వారిని లేపుకొని తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి ఇప్పుడే వస్తారని చెప్పారు 10 దాకా చూసినా కూడా రాలేదు ఇక నేను నా పిల్లల్ని తీసుకొని మేము స్టేషన్ దగ్గరికి వెళ్తే కనీసం మమ్మల్ని ఆయనతో మాట్లాడిన కూడా మాట్లాడనిలేదు ఇక అక్కడి నుంచి కోర్టుకి తీసుకొచ్చిన తర్వాత కోర్టు కాడ నుంచి అప్పుడు మాట్లాడనిచ్చారు ఆ అబ్బాయిని ఇప్పుడు రిమైండ్కి పంపించారు 20 రోజులు అంటున్నారు 30 రోజులు అంటున్నారు ఎన్ని రోజులు పట్టిద్దో కూడా మాకు తెలియదు మరి నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మరి మా చిన్నపిల్లల్ని ఇద్దరిని పోషించుకోవాలంటే నాకు ఆరోగ్య స్థితి అంతగా బాగోలేదు నేను పనికి వెళ్లే పరిస్థితిలో లేను నా చిన్నపిల్లల్ని పోషించుకోవాలి మరి నేను తినాలి అంటే మరి 30 రోజులు మరి మా వారు చేసుకొస్తేనే మరి మేము తినేది మరి ఇలా చేశారు కేవలం టీడీపీ తరపున తిరిగినందుకు మాత్రమే మా వారిని కావాలని ఈ కేసుల్లో ఏమీ లేని దానికి కావాలని గొడవ చేసి ఈ వైసీపీ మా కులస్తులే మళ్ళీ చేసింది కూడా ఎవరో ఒకడు కాదు మా కులస్తుల్లోనే వైసీపీ వాళ్ళు మా ఆయన మీద ఎట్టి చేశారు టీడీపీ తరపున తిరగడం మాది మా ఆయన చేసింది తప్ప టీడీపీ వాళ్ళ అభిమానంతో మా ఆయన తిరిగాడు మా ఎమ్మెల్యే సాంశివరావు గారు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరే నాకు అండగా నిలబడాలి ఈ వైసీపీ ఆగడాలు మేము తట్టుకోలేకపోతున్నాము మీరు ఎన్ని చేసి ఎన్ని చెందినా కూడా మేము ఈ పార్టీని వదులుకునేదే లేదు